బుద్ధుడు ఉన్నప్పుడు భారతదేశం అంతా హిందూ మతం ఉండేదంట. కానీ బుద్ధుడు వచ్చి ఏం చేశాడంటే తన బోధలతో మొత్తం భారతదేశాన్ని బౌద్ధ మతం కింద మార్చేశాడు. హిందూ మతం నామరూపాలు లేకుండా పోయింది. మరి హిందూ అన్నవాడు లేకపోతే హిందూగా నేర్చుకోవాల్సిన పాఠాలు ఎలా నేర్చుకుంటారు? ప్రకృతి అన్నదానికంటే ఎక్కువ చేశాడు బుద్ధుడు. అప్పుడు ఆ ప్రకృతి ఏం చేసిందంటే తర్వాత శంకరాచార్య వారిని పంపించింది. ఎవరిని? శంకరాచార్య వారిని. ఆయన ఏం చేశాడు? ఈ భారతదేశాన్ని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 4 సార్లు కాలి నడకన ప్రయాణించి మొత్తం వీళ్ళందరినీ హిందువులుగా మార్చేశాడు. ఈ బౌద్ధారామాలన్నీ తీశారు. మళ్ళా హిందూ దేవాలయాలు కట్టడం జరిగింది. మీరు చూడండి, ఇంకా అక్కడక్కడ బౌద్ధారామాలు కనిపిస్తూ ఉంటాయి. ఏవో పాడుపడిపోయి ఎక్కడో ఉంటాయి. అంటే ఒకప్పుడు గొప్పగా వెలిగినయేగా, మరి ఎందుకు పోయినాయి ఇప్పుడు? ఆ శంకరాచార్య వారు వచ్చాక అన్నీ పోయినాయి. ఇప్పుడు అమరావతి ఎన్ని ఉంటాయి అక్కడ, బౌద్ధ స్థూపాలు ఎన్ని ఉంటాయి అక్కడ చూడండి మీరు. అది చాలా చోట్ల ఉన్నాయి. ఎందుకంటే అన్నీ ఉండాలి. ఏది పూర్తిగా తీసేయడం ఎవరి వల్ల కాదు. పూర్తిగా పోవాలి అంటే పైన అక్కడ నిర్ణయించాలి. ఎక్కడ నిర్ణయించాలి? పైలోకాల్లో. వీటిని నడిపించేవాళ్ళు చాలాసార్లు చెప్పారు పత్రికారు, మార్పు అన్నది సహజం.